ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అనేది అయితే మూడు దఫాలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఈ మూడు దఫాలుగా ఏంటి అని చూసుకుంటే గనక మొదటి విడతలో ఎంపీటీసీ అలాగే జెడ్బీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అలాగే రెండో విడతలో మున్సిపల్ ఎన్నికలు ఇక మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ఇలాగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఎన్నికల సంఘం ఆలోచిస్తుందంట అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉండే అవకాశం ఉంది ఇరవై మూడున పోలింగు నిర్వహించి ఇరవై ఏడున కౌంటింగ్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది ఎన్నికల కమిషన్ అనేది అలాగే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు నామినేషన్స్ ఇరవై మూడు పోలింగు ఇరవై ఏడు కౌంటింగ్ మున్సిపల్ ఇది రెండో విడత ఇక మూడో విడత గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే గ్రామ పంచాయతీలకు రెండు ఫేజుల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అది ఫేజ్ వన్ను పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిది వరకు నామినేషన్స్ ఇరవై ఏడున పోలింగు అదే రోజున కౌంటింగ్ కూడా అలాగే ఫేజ్ టూలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ టూలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు నామినేషన్స్ ఇరవై తొమ్మిదిన పోలింగు అదే రోజున కౌంటింగ్ కూడా ఉంటుంది అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు కాకపోతే ప్రస్తుతం ఇది హల్చల్ చేస్తుంది అయితే అధిక ఎన్నికల కమిషనర్ కార్యాలయం మాత్రం ఇంకా ఎన్నికల మీద అయితే అధికారికంగా స్పందించలేదు కేవలం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం మాత్రమే జరుగుతుంది ఈ క్రమంలోనే ఈ తేదీలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ఇప్పుడు మరి ఈసీ దీనికి సంబంధించి సమాచారం అయితే అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ లోపల మరి ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటే నిజంగా ఈ ఆలోచన చేస్తుందా ముందే లీక్ అయిందా ఏంటి అనేది కూడా చూడాలి మొత్తం మీద ఎందుకంటే ఒక పక్క బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్నికల విషయంలో కోవిడ్ ఉన్నా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి మనకు కూడా టైం అయిపోయింది కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నగార అతి త్వరలోనే మోగబోతోంది అనేది ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి ఎంతవరకు అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్